పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ క్రియేట్ చేసుకున్నారు ప్రభాస్ బాహుబలితో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత దర్శకుడు రాజమౌళి ప్రభాస్దే కాగా ప్రస్తుతం రాధేశ్యాంలో నటించారు నటీగా పూజా హెగ్దే నటించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి కానీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా వరకు సినిమాలు వాయిదా పడ్డాయి ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించనున్నారు అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం సినిమా కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారో తెలిస్తే బాలీవుడ్ హీరోలకు నిద్ర పట్టదని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు ప్రభాస్తో సినిమా తీయాలంటే కనీసం మూడు వందల కోట్లు బడ్జెట్ ఉండాలని యూనివర్సల్ కథ ఉండాలని చెబుతున్నారు ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఉండాలని హైటెక్నికల్ వాల్యూస్తో నిర్మాత ఏమాత్రం తగ్గకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ కేటాయించే నిర్మాత దొరకాలన్నారు అలాంటి ప్రాజెక్ట్ కొనసాగించాలంటే అందరి వల్ల జరగదన్నారు అన్నీ అనుకున్నట్లుగా కుదరదన్నారు అందుకే ప్రభాస్ ఆ రేంజ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైడెడ్ సినిమాలో ఆది పురుష్ ఒకటి ప్రభాస్ తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పారాణిక కథలో నటించనున్నారు ఈ సినిమా ప్రభాస్ రాముడిగా నటించనున్నారు అంతేకాదు ప్రభాస్ బాలీవుడ్లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ అని అన్నారు